మార్నింగ్ టు ఆల్. ఓకే, అందరు టిఫిన్లు చేశారు కదా. సో టుడే నేను పైథాన్ మీద క్లాస్ తీసుకుంటున్నాను. టుడే ఐఎమ్ గోయింగ్ టు టేక్ క్లాస్ ఆన్ పైథాన్. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు పైథాన్ ఐ వాంట్ టు షేర్ సంథింగ్ వై పైథాన్ వి ఆర్ యూజింగ్ వై వి ఆర్ యూజింగ్ ది పైథాన్. ఓకే, సో పైథాన్ అసలు ఎందుకు యూజ్ చేస్తున్నాం, అసలు పైథాన్ అంటే ఏంటి, పైథాన్ ఎందుకు వచ్చింది, ఆ పైథాన్ వల్ల ఉపయోగం ఏంటి, ఇవన్నీ ఫస్ట్ తెలుసుకున్నాక మనము ఇంట్రడక్షన్ ఆఫ్ ది పైథాన్కి వెళ్దాం. ఓకే, జనరల్గా పైథాన్ వచ్చేసి ఏంటిది, పైథాన్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కరెక్టా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజే కదా, రైట్. అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అసలు పైథాన్ ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఎందుకు అంటున్నారు, వై వి ఆర్ కాలింగ్ పైథాన్ యాజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకు అంటే యాక్చువల్లీ ప్రతి ఒక్క జీవికి కానీ ప్రతి ఒక్క మనిషికి కానీ ఎవరికైనా సరే ఒక మాట్లాడే భాష అంటూ ఉంటుంది, అవునా. ఫస్ట్ మనం ప్రోగ్రామింగ్ అనేది పక్కన పెడదాం, ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అంటున్నారు కదా, సో ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ని ప్రోగ్రామ్ పక్కన పెట్టి ఫస్ట్ లాంగ్వేజ్ చూద్దాం. లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే ఒక ఇద్దరు కానీ ఒక ముగ్గురు కానీ నలుగురు కానీ కమ్యూనికేట్ అయ్యేటప్పుడు వాళ్ళు మాట్లాడుకునేటివి ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే భాషనే మనము లాంగ్వేజ్ అంటున్నాం, అవునా, కరెక్టా కాదా. సో లాంగ్వేజెస్ ఎందుకు యూజ్ చేస్తాం మనం, అంటే ఇప్పుడు తెలుగు ఉంది, హిందీ ఉంది, ఇంగ్లీష్ ఉంది, మరాఠీ ఉంది, సో మెనీ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఈ లాంగ్వేజెస్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఎదుటి మనిషికి మనం చెప్పేది అర్థమయ్యి దానికి తగ్గట్టు మనకి సమాధానం రావడానికే మనము లాంగ్వేజెస్ అని వేరియస్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అనేది యూజ్ చేస్తున్నాం, అవునా. సో అలాగే కంప్యూటర్కి అంటూ ఒక కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. సో కంప్యూటర్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి 3 types ఉన్నాయి, లో లెవెల్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అని చెప్పి. ఓకే, ఈ హై లెవెల్ లాంగ్వేజ్, మిడిల్ లెవెల్ లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్ మరి డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. సో లాంగ్వేజ్ అంటే అర్థమైంది కదా, రైట్. నెక్స్ట్ ప్రోగ్రామింగ్. ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, అసలు ప్రోగ్రామ్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, దానివల్ల ఏమి ఉపయోగం అంటే ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ద ఇన్స్ట్రక్షన్స్. అంటే టాస్క్, ఇప్పుడు ఒక టాస్క్ మనం కంప్యూటర్కి అసైన్ చేస్తున్నామంటే ఆ టాస్క్ వెనక మనము స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రోగ్రామ్. ఓకే, సో ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని కంప్యూటర్ లాంగ్వేజ్ లో తెలిపే దాన్నే మనము ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటున్నాం. ఓకే, రైట్ రైట్. అసలు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ టు క్రియేట్ ఎ సాఫ్ట్వేర్, అవునా. మనం ఏదైనా సాఫ్ట్వేర్ డిజైన్ చేయాలన్నా, సాఫ్ట్వేర్ క్రియేట్ చేయాలన్నా మనకు కంపల్సరీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కావాలి, అవునా కాదా, కరెక్టే కదా. సో రైట్, ఇప్పుడు మనము సాఫ్ట్వేర్ చూస్తాం. సాఫ్ట్వేర్ అంటే ఏంటి, అసలు సాఫ్ట్వేర్ వల్ల ఏం ఉపయోగం, ఎందుకు సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నాం, వై వి ఆర్ గోయింగ్ టు యూజ్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ ద సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ Software is nothing but the set of instructions which tells to computer what to do and what not to do. అంటే అర్థం ఏమి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ ఉపయోగించి కంప్యూటర్ కి మనం ఈ వర్క్ చేయి, ఈ స్పెసిఫిక్ వర్క్ చేయి అని చెప్పి కంప్యూటర్ లాంగ్వేజ్ లోకి చెప్పేదే సాఫ్ట్వేర్. ఓకే, సాఫ్ట్వేర్ అనేది నథింగ్ బట్ ద ప్రోగ్రామ్, ఇందాక చెప్పాను కదా నేను ప్రోగ్రామ్. ఓకే, ఆ సాఫ్ట్వేర్ అనేది మనం కంప్యూటర్ లో మనం ఒకే వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు చూడండి, మనము జూమ్ క్లాస్ వింటున్నాము. ఓకే, జూమ్ అనేది ఒక అప్లికేషనే కదా, దాంతో పాటు ఆడియో వింటున్నాము, వీడియో చూస్తున్నాము, దీంతో పాటు మనం ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేసి
పవర్ పాయింట్ కూడా ఓపెన్ చేశాను. అంటే మల్టిపుల్ టాస్క్ ని అట్ ఏ టైం రన్ చేస్తున్నాను. ఇది దీనివల్ల ఇది రన్ అవుతుందంటే కారణం ఏంది? లేఆఫ్ ఆఫ్ ది సాఫ్ట్వేర్. అంటే ఒక సింగిల్ టాస్క్ గానీ మల్టిపుల్ టాస్క్ గానీ అట్ ఏ టైం మనము అసైన్ చేస్తాం బై గివింగ్ ది ఇన్స్ట్రక్షన్స్ టు ద కంప్యూటర్. ఓకే, సో ఈ సాఫ్ట్వేర్ అనేది పెరిఫెరల్ డివైజెస్ గానీ, తర్వాత కంప్యూటర్ లో మనకి హార్డ్వేర్స్ ఉన్నాయి కదా, ఆ పార్ట్స్ అన్ని, కీబోర్డ్ గానీ, మౌస్ గానీ, తర్వాత హార్డ్ డిస్క్ గానీ, మదర్ బోర్డ్ గానీ, ప్రతిదీ వర్క్ అయ్యేటట్టు ఇది సాఫ్ట్వేర్ అనేది చేస్తుంది అనమాట. సో వితౌట్ సాఫ్ట్వేర్ వి కాంట్ సీ ది కంప్యూటర్. కంప్యూటర్ అనేది సాఫ్ట్వేర్ లేకుండా వర్క్ అవ్వదు. అర్థమవుతుంది కదా? వితౌట్ సాఫ్ట్వేర్ వి కాంట్ ఇమాజిన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ వితౌట్ సాఫ్ట్వేర్. ఓకే, ఇట్ ఈస్ ద మెయిన్ పాయింట్. నెక్స్ట్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అంటే అయిపోయింది. సాఫ్ట్వేర్ ఎన్ని రకాలు ఉన్నాయి? హౌ మెనీ టైప్స్? యాక్చువల్లీ దెర్ ఆర్ టూ టైప్స్. వన్ ఈజ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ అనదర్ వన్ ఈజ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది రెండు రకాలు. యాక్చువల్లీ సాఫ్ట్వేర్ అంటే అర్థమైంది కదా, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ విచ్ ఈజ్ యూజ్డ్ టు టెల్ టు కంప్యూటర్ వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. ఓకే, అట్లా మనకి ఆ సాఫ్ట్వేర్ లోనే రెండు రకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ నెక్స్ట్ వన్ ఇది అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఓకే, యాక్చువల్లీ సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సిస్టమ్ సాఫ్ట్వేర్ కి అప్లికేషన్ సాఫ్ట్వేర్ కి తేడా ఏంటి అనేది చాలా మంది కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉంటారు. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటున్నారు, కంప్యూటర్ ఇది అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటున్నారు, రెండింటికి తేడా ఏంటి? రెండు సాఫ్ట్వేర్లే కదా అని చాలా మంది ఈ సాఫ్ట్వేర్ టూ టైప్స్ సాఫ్ట్వేర్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారు. యాక్చువల్లీ ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ బ్యాక్ గ్రౌండ్ ప్రాసెస్ లో వర్క్ అవుతుంది. అంటే ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఏమవుతుందంటే హార్డ్వేర్, సిస్టమ్ లో ఉన్న హార్డ్వేర్ తో పాటు హార్డ్వేర్ ని దాన్ని వర్క్ చేస్తూ ఆ సాఫ్ట్వేర్ వర్క్ అవుతుంది అనమాట. అంటే ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ని వర్క్ చేస్తూ ఇంటరాక్ట్ అవుతూ మనం ఇచ్చిన స్పెసిఫిక్ టాస్క్ ని పర్ఫామ్ చేస్తుంది. ఓకే, సో ఈ సింపుల్ గా చెప్పాలి అంటే ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఏంది అంటే యూజర్ కి కంప్యూటర్ యొక్క హార్డ్వేర్ కి మధ్యలో మీడియేటర్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు యూజర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఏం చేస్తున్నాడు, టైప్ చేస్తాడు. టైప్ చేసినప్పుడు ఏమవుతుంది, అది సిస్టమ్ లోకి వెళ్ళి మనకి అంటే కీబోర్డ్ తో ఇంటరాక్ట్ అవుతున్నాం కదా. అంటే కీబోర్డ్ ఆ సాఫ్ట్వేర్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఓఎస్. ఓకే, అంటే ఓఎస్ తో కమ్యూనికేట్ అయ్యి మనకు కావాల్సిన అవుట్పుట్ డిస్ప్లే చేస్తుంది, అవునా? సో ఏవైతే ఇన్బిల్ట్ గా అంటే సిస్టమ్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ప్రాసెస్ అవుతూ హార్డ్వేర్ తో ఇంటరాక్ట్ అవుతూ సాఫ్ట్వేర్స్ ఉంటాయో అటువంటి సాఫ్ట్వేర్స్ ని మనము సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనము జనరల్ గా సిస్టమ్ ఆన్ చేస్తాం. ఓకే, ఈ సిస్టమ్ ఆన్ చేసినప్పుడు బయోస్ ఉంటుంది. అంటే బ్యాక్గ్రౌండ్ లో మనకి బయోస్ అనే సాఫ్ట్వేర్ రన్ అయినాక, ఆ సాఫ్ట్వేర్ రన్ అయినాక మనకి ఓఎస్ ఓపెన్ అవుతుంది. ఓకే, అంటే ఈ టైంలో ఏం చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ లో సిస్టమ్ ఒక అన్ని రిఫ్రెష్, ఏమేమి ఫైల్స్ ఉన్నాయి, ఏమేమి ప్రోగ్రామ్ ఫైల్స్ ఉన్నాయి అన్ని రీకలెక్ట్ చేసి మనకి ఆన్ అవుతుంది సిస్టమ్. ఓకేనా, అర్థమవుతుంది? అర్థమవుతుందా? ఏమన్నా డౌట్ ఉందా సిస్టమ్ సాఫ్ట్వేర్ లో? ఓకే, ఎవరికన్నా డౌట్ ఉందా సిస్టమ్ సాఫ్ట్వేర్ లో? రైట్, సిస్టమ్ సాఫ్ట్వేర్ కి వేరియస్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏమవుతుంది, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి విచ్ ఇంటరాక్ట్స్ విత్ ద హార్డ్వేర్ అండ్ ప్రొవైడ్ ద కెపాబిలిటీ ఆఫ్ రన్నింగ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఓకే, అంటే ఇప్పుడు డెస్క్టాప్ ఉంది ఆపరేటింగ్ సిస్టమ్ లో. డెస్క్టాప్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే విండోస్, లైనెక్స్, యూనిక్స్,
మ్యాక్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆండ్రాయిడ్ మన మొబైల్స్ లో ఆండ్రాయిడ్ యూజ్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా యూ క్యాన్ ఇమాజిన్, వితౌట్ ఆపరేటింగ్ సిస్టమ్ యూ క్యాన్ ఇమాజిన్ ది సిస్టమ్, కంప్యూటర్ ని ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా మీరు ఇమాజిన్ చేయగలరా? చేయలేరు. ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా ఈవెన్ మనం ఒక కీ కానీ మనం ఎంటర్ చేయలేము. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, మనం ఇప్పుడు టైప్ చేస్తున్నాం కదా, టైప్ చేయడం కానీ లేదా ఏదైనా పిక్చర్ ఓపెన్ చేయడం కానీ లేదా వీడియో ప్లే చేయడం కానీ ఇవన్నీ మనము ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారానే వర్క్ అవుతున్నాయి. సో ఇటువంటి అంటే ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్బిల్ట్ గా మనం ఇన్స్టాల్ చేసింటాం, సో ఆపరేటింగ్ సిస్టమ్ ని మనం ఏమైనా మాడిఫై చేయగలమా? సింపుల్ గా ఆపరేటింగ్ సిస్టమ్ ని ఏమైనా మాడిఫై చేయగలమా? చేయలేదు. సో ఇటువంటి వాటిని మనము సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ డివైస్ డ్రైవర్స్. డ్రైవర్స్ తెలుసు కదండి ప్రతి ఒక్కరికి. ఓకే, ఆ డ్రైవర్ లేనిది ఏది వర్క్ అవ్వదు. అంటే మనము వీడియో ప్లే చేయాలంటే వీడియో డ్రైవర్ కంపల్సరీ కావాలి, గేమ్ ప్లే చేయాలంటే గేమ్ డ్రైవర్ కంపల్సరీ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రతి ఒక్కరు ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేస్తున్నారు కదా, రైట్. సో మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో గూగుల్ ప్లే గేమ్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది, ప్లే గేమ్స్ అని చెప్పి. సో ఆ ప్లే గేమ్స్ మీరు అన్ఇన్స్టాల్ చేయండి. ఓకే, ఆ ప్లే గేమ్స్ ఏదైతే ఉందో దాన్ని అన్ఇన్స్టాల్ చేయండి. మీరు గేమ్స్ ఆడలేరు, వీడియో గేమ్స్ మొబైల్లో గేమ్స్ ఆడలేరు. సో దాన్ని మనము ఎప్పుడైతే ఫోర్త్ స్టాప్ అని ఉంటుందో ఫోర్త్ స్టాప్ చేస్తే మనం గేమ్స్ ఆడలేము. ఎప్పుడైతే దాన్ని మళ్ళీ రీఇన్స్టాల్ చేసుకొని చేస్తామో అప్పుడు మనము గేమ్స్ అనేటివి ప్లే చేయగలం. అటువంటివన్నీ డ్రైవర్స్. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిస్టమ్ ఉంది, సిస్టమ్ కి డైరెక్ట్ ప్రింటర్ వచ్చి కనెక్ట్ చేస్తే ప్రింట్ అనిస్తే పేపర్ ప్రింట్ అవుతుందా? అవ్వదు. దానికి డ్రైవర్స్ ఉంటాయి. అంటే ప్రతి ప్రింటర్ కి ఒక డ్రైవర్ ఉంటుంది. ఆ డ్రైవర్ని తీసుకొచ్చి సిస్టమ్ లో ఇన్స్టాల్ చేస్తేనే అప్పుడు ఆ సిస్టమ్ ఆ ప్రింటర్ అనేది మనం ప్రింట్ ఇచ్చినప్పుడు ప్రింటర్ ద్వారా మనకి ప్రింటింగ్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇవన్నీ మనకి సిస్టమ్ దానిలోకే సిస్టమ్ సాఫ్ట్వేర్ కిందికి వస్తుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ డ్రైవర్స్ లైక్ బయోస్, ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసాం కదా. తర్వాత మదర్ బోర్డ్, డిస్ప్లే, ప్రతి దానికి ఒక డ్రైవర్ అనేది ఉంటుంది ఓఎస్ లో. నెక్స్ట్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్. ఓకే, ఈ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ కూడా సిస్టమ్ సాఫ్ట్వేర్ కిందికే వస్తుంది. ఈ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ అంటే ఏంటి, అసలు లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే, యాక్చువల్లీ మనము ఇందాక డిస్కస్ చేసాం కదా దెర్ ఆర్ 3 types ఆఫ్ లాంగ్వేజెస్ అని చెప్పి. సో ఈ సిస్టమ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ అనేది మనము నెక్స్ట్ చూద్దాం. ఓకే, సో ఈ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సిస్టమ్ దానిలోకే వస్తుంది. నెక్స్ట్ యూటిలిటీ. యూటిలిటీ అంటే జనరల్గా మనము కంప్యూటర్ డివైస్ అంటే లోపల హార్డ్ డిస్క్ నుంచి ప్రతిదీ కమ్యూనికేట్ అవుతూ మనకి పర్ఫామ్ చేస్తుంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీవైరస్ ఉంది, యాంటీవైరస్ ఏం చేస్తుంది, సిస్టంలో ఉన్న హార్డ్ డిస్క్ ప్రతిదీ ప్రతి దానిలోకి వెళ్ళి సెర్చ్ చేసి మనకి ఇస్తుంది. సో ఇటువంటిది వాటిని మనము సిస్టమ్ సాఫ్ట్వేర్స్ కిందకి చేస్తుంటాం. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సిస్టమ్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఎందుకు అంటే యూజర్ కి అనుగుణంగా, అంటే యూజర్ ఏం చేయాలనుకుంటున్నాడు, ఏం కావాలనుకుంటున్నాడో దానికి అనుగుణంగా డిజైన్ చేసే సాఫ్ట్వేర్స్ ని మనము అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటాము. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, యూజర్ కి కావాల్సిన విధంగా డిజైన్ చేసుకొని ఏవైతే క్రియేట్ చేసుకుంటాడో సాఫ్ట్వేర్స్ ని, ఆ సాఫ్ట్వేర్స్ ని మనం అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక యూజర్ ఉన్నాడు, యూజర్ వీడియో చూడాలనుకుంటున్నాడు, అండ్ ఆ వీడియో వీడియో అనేది సో ఆ వీడియో అనేది నాకు నేను అనుకున్న విధంగా ప్లే అవ్వాలి, అంటే ఫాస్ట్గా, స్లోగా, చిన్న స్క్రీన్ లో, పెద్ద స్క్రీన్ లో ఇలా ప్లే కావాలి. సో దానికి నేనేం చేస్తున్నాను, ఒక వీడియో ప్లేయర్ ని డిజైన్ చేసుకుంటున్నాను, వీడియో ప్లేయర్ సాఫ్ట్వేర్ ని డిజైన్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ VLC,
VLC అనేది వీడియో ప్లేయర్ సో అది సాఫ్ట్వేర్ ఆ సాఫ్ట్వేర్ లో నేను ఏం చేయగలను వీడియో వీడియో ప్లే చేయగలను కట్ చేయగలను క్రాప్ చేయగలను ఓకేనా సో అంటే నాకు నాకు కావాల్సిన విధంగా నేను ఆ సాఫ్ట్వేర్ ని డిజైన్ చేసుకున్నాను అటువంటి సాఫ్ట్వేర్స్ ని మనము అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాం ఓకేనా అంటే ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎండ్ యూజర్ ప్రోగ్రామ్స్ అంటే ఎండ్ యూజర్ నథింగ్ బట్ ద యూజర్ ఎవరైతే కావాలి అనుకుంటున్నాడో వాడు ఓకేనా అర్థమైందా రైట్ సో కొన్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం డెస్క్టాప్ అప్లికేషన్స్ ఈ డెస్క్టాప్ అప్లికేషన్స్ అనేటివి మనము యూజర్ అనుగుణంగా ఇన్స్టాల్ చేసుకుంటాడు అవసరం లేదు అనుకుంటే అన్ఇన్స్టాల్ చేసుకుంటాడు ఓకేనా రైట్ వర్డ్ ప్రాసెసర్ ఉంది నెక్స్ట్ మై ఎంఎస్ వర్డ్ ఉంది ఎంఎస్ ఆఫీస్ ఉంది తర్వాత మ్యూజిక్ ప్లేయర్స్ వీడియో ప్లేయర్స్ ఎట్సెట్రా ఇవన్నీ మనకి అప్లికేషన్ సాఫ్ట్వేర్ కిందనే వస్తుంది వర్డ్ ప్రాసెసర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ వర్డ్ ఆల్రెడీ తెలుసు కదా ఎంఎస్ వర్డ్ లో ఏం చేస్తాం మనము డాక్యుమెంట్ క్రియేషన్ కోసం అని మనం ఎంఎస్ వర్డ్ యూజ్ చేస్తాము పవర్ పాయింట్ వచ్చేసి స్లైడ్స్ ప్రెజెంటేషన్ చేయడానికి మనము పవర్ పాయింట్ అనేది యూజ్ చేస్తాము ఎక్సెల్ వచ్చేసి క్యాల్కులేషన్స్ చేయడానికి డేటాని స్టోర్ చేయడానికి మనము ఎక్సెల్ ని యూజ్ చేస్తాం ఓకేనా నెక్స్ట్ మల్టీమీడియా సాఫ్ట్వేర్స్ లైక్ ఇప్పుడు ఒక ఫోటో ఉంది ఆ ఫోటోని అంటే ఇప్పుడు ఒకరిది ఫోటో ఉంది పైన కర్నూలులో దిగితే తాజ్మహల్ కూడా దిగినట్టు సో అట్లా వీడియో ఉంటుంది ఆ వీడియో వెనక గ్రాఫిక్స్ రావడం ఇటువంటివన్నీ యూజర్ తన కోసం అంటే తను మోడిఫై చేసుకోవడానికి తనకు ఉపయోగపడే విధంగా ఏ సాఫ్ట్వేర్లు అయితే తయారు చేసుకుంటాడో అటువంటి సాఫ్ట్వేర్స్ ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాం నెక్స్ట్ ఇప్పుడు మనం నెట్ లో సెర్చ్ చేయాలి నెట్ లో సెర్చ్ చేయాలంటే మనకి కంపల్సరీ ఏం కావాలి బ్రౌజర్ అనేది కావాలి సో ఈ బ్రౌజర్ అనేది ఈజ్ నథింగ్ బట్ ఏ సాఫ్ట్వేర్ బ్రౌజర్ అనేది సాఫ్ట్వేరే కదా సో అది ఎటువంటి సాఫ్ట్వేర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు మొజిల్లా ఉంది మొజిల్లా ఇన్స్టాల్ చేసుకుంటా నాకు నచ్చలే అన్ఇన్స్టాల్ చేస్తా నెక్స్ట్ గూగుల్ క్రోమ్ చేసుకుంటా గూగుల్ క్రోమ్ బాగుంది కాబట్టి సో గూగుల్ క్రోమ్ చేసుకొని చేసుకుంటాను సో ఈ విధంగా మనము అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఈ సాఫ్ట్వేర్స్ అన్ని అంటాం రైట్ నెక్స్ట్ సో ఈ సాఫ్ట్వేర్ అనేది ఎందుకు చెప్పాను అంటే జనరల్ గా మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేస్తాము సాఫ్ట్వేర్స్ క్రియేట్ చేయడానికే కదా సో ఈ సాఫ్ట్వేర్ క్రియేట్ ఎలా సాఫ్ట్వేర్ ని ఎలా అంటాము ఏ విధంగా మనము ఇది చేస్తాం అనే ఉద్దేశంతో నేను సాఫ్ట్వేర్ గురించి చెప్పాను సో ఇప్పుడు సాఫ్ట్వేర్ గురించి క్లియర్ గా అర్థమైంది కదా ఎవరికైనా డౌట్ ఉందా సాఫ్ట్వేర్స్ లో సార్ మేడం ఎవరికైనా డౌట్ ఉందా సాఫ్ట్వేర్స్ లో సాఫ్ట్వేర్స్ లో కానీ సాఫ్ట్వేర్స్ లో కానీ సార్ ఇక్కడ సిస్టమ్ సాఫ్ట్వేర్ లో బయోస్ అన్నారు కదా అవును మేడం బయోస్ అంటే ఏంటి సార్ ఇప్పుడు ఆల్రెడీ మనకు సిస్టమ్ సాఫ్ట్వేర్ ఆ బయోస్ అన్ని వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ బయోస్ బయోస్ అంటే ఏంటి బయోస్ అంటే ఏం లేదు మేడం సిస్టమ్ లో ఒక సాఫ్ట్వేర్ అన్నమాట ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్ అది ఎందుకు యూజ్ చేస్తాము అంటే హార్డ్వేర్ ఇన్స్టలైజేషన్ అంటే మనం ఎప్పుడైతే సిస్టమ్ ఆన్ చేసి ఆన్ చేస్తామో అంటే ఆన్ చేసినప్పుడు హార్డ్వేర్ వర్క్ అవుతున్నాయా లేదా మెమొరీ ఎంత వరకు ఉంది మెమొరీ అనేది అవుతుందా లేదా అని ఒకసారి మొత్తం సెటప్ ని సెట్ చేసుకునే విధంగా సెటప్ చేసుకుంటుంది అన్నమాట అది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంది సో బయోస్ అనేది మనకి సిస్టమ్ సాఫ్ట్వేర్ కింద వస్తుంది దీనికి ఏమైనా అబ్జర్వేషన్ ఉందా సార్ బయోస్ కి అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ బ్యాక్ గ్రౌండ్ ఆపరేటెడ్ ఇంటిగ్రేటెడ్ ఫంక్షనాలిటీ అనుకుంటా మేడం బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ అది మేడం ఓకే ఇంకోటి బయోస్ అంటే హలో హలో
సార్ ఏదో అడుగుతున్నారు సార్ వాళ్ళు ఆగిపోయినారు ఆస్కర్ సార్ బయోస్ అంటే బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిస్టమ్ కదా సార్ అవును ఇప్పుడు ఏదైనా సిస్టమ్ ను ఫార్మాట్ చేసామంటే దాంట్లో దానికి కావాల్సిన హార్డ్వేర్ హార్డ్వేర్ కి సంబంధించిన అప్లికేషన్స్ ఉంటాయి కదా సార్ అవును అవి మా ఫార్మాట్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా అవే తీసేసుకుంటది అవి బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ యొక్క యూసెస్ సార్ అవి అవును అవును మన ఫోన్ ను ఫార్మాట్ చేసామంటే మన ఫోన్ కి ఫస్ట్ ప్రీ డిఫైన్డ్ గా ఏవైతే ఫంక్షన్స్ అప్లికేషన్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అవుతాయి అవును అది బయోస్ యొక్క యూస్ అవును సార్ అవును అదే హార్డ్వేర్ ఇన్స్టాలైజేషన్ అంటే మనం బూటింగ్ అయ్యేటప్పుడు హార్డ్వేర్ ఇన్స్టాలైజేషన్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ బూట్ అప్ చేసి దాంతో పాటు ఏం చేస్తుందంటే ఏవేవైతే సాఫ్ట్వేర్స్ రన్ టైమ్ గా అవుతుంటాయో వాటిని కూడా ఆపరేటింగ్ సిస్టమ్ లో రన్ టైమ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట ఆపరేటింగ్ సిస్టమ్ కి కావాల్సిన రన్ టైమ్ సర్వీసెస్ అన్ని ఆ టైమ్ లో చెక్ చేసుకొని అసైన్ చేస్తుంది అన్నమాట హార్డ్వేర్ ఇన్స్టాలైజేషన్ తో పాటు ఓకే సార్ ఓకేనా ఓకే సార్ ఇంకా ఎవరికన్నా ఓకే సో ఇప్పుడు సాఫ్ట్వేర్ గురించి అయిపోయింది సాఫ్ట్వేర్ దేని ద్వారా మనం సాఫ్ట్వేర్ ని క్రియేట్ చేస్తున్నాము ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఓకే బై యూజింగ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వీఆర్ క్రియేటింగ్ ఆర్ వీఆర్ డెవలపింగ్ ద సాఫ్ట్వేర్ ఓకే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో మనం ఇందాకే చెప్పుకున్నాము సో దాంతో పాటు యాక్చువల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకి త్రీ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి ఒకటి వచ్చేసి హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్ అండ్ లో లెవెల్ లాంగ్వేజ్ ఓకే ఫస్ట్ హై లెవెల్ లాంగ్వేజ్ వాట్ ఈస్ హై లెవెల్ లాంగ్వేజ్ హై లెవెల్ లాంగ్వేజ్ ఈస్ నథింగ్ బట్ మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఆ భాషని మనము హై లెవెల్ లాంగ్వేజ్ అంటున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సిస్టమ్ లో చూస్తున్నది ఇంగ్లీష్ సో ఇంగ్లీష్ ఈజ్ హై లెవెల్ లాంగ్వేజ్ ఓకే రైట్ సో హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి మనం యూజ్ చేసే లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో వాటిని మనము హై లెవెల్ లాంగ్వేజ్ అని అంటాము ఓకే రైట్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వచ్చేసి లో లెవెల్ లాంగ్వేజ్ లో లెవెల్ లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ ద మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి యాక్చువల్లీ కంప్యూటర్ కి సిస్టమ్ కి మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ మరాఠీ కానీ ఎట్సెట్రా ఎట్సెట్రా ఆ లాంగ్వేజ్ అనేది కంప్యూటర్ కి అర్థం కాదు మనకి ఎలా లాంగ్వేజ్ ఉందో కంప్యూటర్ కూడా అలాగే ఒక లాంగ్వేజ్ ఉంది ఆ లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ ద మిషన్ లెవెల్ లాంగ్వేజ్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ లో ఏముంటాయి అంటే మనకి ఇంగ్లీష్ లో ఏబిసిడిలు తెలుగులో అలు ఎలా ఉన్నాయో అలాగే మిషన్ లెవెల్ లాంగ్వేజ్ లో ఓన్లీ వన్స్ అండ్ జీరోస్ అంటాం దాన్నే మనము బైనరీ కోడ్ అంటాం ఓకేనా సో ఈ బైనరీ కోడ్ లాంగ్వేజ్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే బైనరీ కోడ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఆ లాంగ్వేజ్ మాత్రమే మిషన్ కి మన కంప్యూటర్ కి అర్థం అవుతుంది ప్రాసెసర్ కి అర్థం అవుతుంది ఇంగ్లీష్ తెలుగు ఇతర లాంగ్వేజ్ లు అర్థం కావు రైట్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ఈ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ వచ్చేసి మనము అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అన్నా నెక్స్ట్ మిమోనిక్ లాంగ్వేజ్ అన్నా మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అన్నా సారీ అన్నా అసెంబ్లీ లాంగ్వేజ్ అంటాము ఓకే ఇది ఇంచుమించుగా మిషన్ లెవెల్ లాంగ్వేజే మిషన్ లెవెల్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది ఈ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం దాస్ ఉంది ఆపరేటింగ్ సిస్టమ్ అది కానీ నెక్స్ట్ మైక్రో ప్రాసెసర్ ఉంది మైక్రో కంట్రోలర్ ఉంది సో ఈ మైక్రో ప్రాసెసర్ మైక్రో కంట్రోలర్ లో మనం ఏం చేస్తాము మినిమోనిక్స్ యూజ్ చేస్తాం మినిమోనిక్స్ యూజ్ చేసి ఆ లాంగ్వేజ్ క్రియేట్ చేస్తాం సో ఇప్పుడు మినిమోనిక్స్ యూజ్ చేస్తున్నాం కదా సో అటువంటి లాంగ్వేజ్ నే మనము అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అని అంటాము రైట్ మరి అంత బాగుంది మనం మాట్లాడేదేమో ఇంగ్లీషు తెలుగు అవి కానీ మనం కంప్యూటర్ లో టైప్ చేస్తున్నది ఇంగ్లీషే కానీ మీరేమంటున్నారు అప్పటి నుంచి కంప్యూటర్ కి మనం మాట్లాడేది అర్థం కాదు సో ఎలా తీసుకుంటుంది మరి మనం ఏ అని ఇస్తే ఏ అని టైప్ అవుతుంది
వీడియో ప్లేయర్ క్లిక్ ఇస్తే వీడియో ప్లేయర్ ఓపెన్ అవుతుంది మనకి. ఇలా మరి లాంగ్వేజెస్ లేవు కదా, లేనప్పుడు ఎలా కన్వర్ట్ అవుతుంది? నెక్స్ట్ ఇప్పుడు ప్రోగ్రామ్ రాస్తున్నాము పైథాన్, పైథాన్ ఈజ్ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అంటున్నాము. సో పైథాన్ లో మనము ప్రోగ్రామ్ అనేది ఇంగ్లీష్ లో రాస్తున్నాము, మళ్ళీ ఇంగ్లీష్ లో రాస్తుంటే దాని యొక్క అవుట్పుట్ ఇంగ్లీష్ లోనే వస్తుంది. మళ్ళీ అలాంటప్పుడు మీరు ఎలా చెప్తున్నారు కంప్యూటర్ కి అర్థం కాదు అని అంటే, సో దానికోసమే మనకి టూ టైప్స్ ఆఫ్ కన్వర్షన్ ట్రాన్స్లేటర్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి కంపైలర్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటర్ప్రిటర్. బోత్ ఆర్ సేమ్ వర్క్, రెండు ఒకటే వర్క్ చేస్తాయి. ఏం చేస్తాయి అంటే మనం ఏదైతే ఇంగ్లీష్ లో రాస్తున్నామో దాన్ని మిషన్ లెవెల్ లాంగ్వేజ్ లకి ఆ కోడ్ ని కానీ ఆ ప్రోగ్రామ్ ని కానీ అంతా కన్వర్ట్ చేసి మిషన్ లెవెల్ లాంగ్వేజ్ లో కంప్యూటర్ కి ఇస్తుంది. కంప్యూటర్ ఏదైతే మిషన్ లెవెల్ లాంగ్వేజ్ నుంచి అవుట్పుట్ ఇస్తుందో మిషన్ లెవెల్ లాంగ్వేజ్ లో, ఆ అవుట్పుట్ ని మళ్ళీ మన లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేసి ఇస్తాయి. మళ్ళీ రెండు సేమ్ అంటున్నారు, సేమ్ అన్నప్పుడు రెండు ఎందుకు యూజ్ చేయాలి? రెండు ఎందుకంటే కంపైలర్ వచ్చేసి ఏమవుతుందంటే టోటల్ ప్రోగ్రామ్ ని ఒకేసారి కంపైల్ చేసి కన్వర్ట్ చేస్తుంది. బట్ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే స్టెప్ బై స్టెప్, ఇంటర్ప్రిటర్ వచ్చేసి ఒక్కొక్క స్టేట్మెంట్ ని ఒక్కొక్కసారి ఎగ్జిక్యూట్ చేస్తూ వెళ్తుంది అన్నమాట, అంటే ట్రాన్స్లేట్ చేస్తూ వెళ్తుంది. నెక్స్ట్ ఇంటర్ప్రిటర్ ఒకటి. కంపైలర్ అంటే ఏంది? అట్ ఏ టైం టోటల్ ప్రోగ్రామ్ ని అట్ ఏ టైం కంపైల్ చేసేది, అంటే ట్రాన్స్లేట్ చేసేదే కంపైలర్. ఓకే, ఒక్కొక్క స్టేట్మెంట్ ని కన్వర్ట్ చేసేదే ఇంటర్ప్రిటర్. ఓకేనా? దీనిలో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఎనీబడి హావింగ్ ఎనీ కన్ఫ్యూజన్ బిట్వీన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్? ఓకే ఫైన్. సో ఇప్పుడు అంతా బాగుంది, మరి ఇప్పుడు మీరు పైథాన్ యూజ్ చేస్తున్నారు, సి యూజ్ చేస్తున్నారు, జావా యూజ్ చేస్తున్నారు, వేరియస్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తున్నారు. ఇవన్నీ ఏ లెవెల్ కింద వస్తుంది? మీరు ఇందాక మూడు లెవెల్స్ చెప్పారు, హై లెవెల్ చెప్పారు, అసెంబ్లీ చెప్పారు, లో లెవెల్ చెప్పారు. మరి ఈ ఇవన్నీ ఏ లెవెల్ కింద వస్తుంది అంటే హై లెవెల్ లాంగ్వేజ్ కింద, హై లెవెల్ లాంగ్వేజ్ కింద వస్తుంది. ఓకేనా? రైట్. మరి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటున్నారు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో సి అంటున్నారు, జావా అంటున్నారు, సి ప్లస్ ప్లస్ అంటున్నారు, పైథాన్ అంటున్నారు, డాట్ నెట్ అంటున్నారు, వేరియస్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్. ఎందుకు? అన్ని ఒకటే వర్క్ చేస్తున్నాయి కదా, అన్ని వర్క్ ఒకటే కదా. వర్క్ అన్ని ఒకటే చేస్తున్నప్పుడు అన్ని రకాల లాంగ్వేజెస్ తో ఏం పని ఉంది, ఏం అవసరం ఉంది అంటే, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము జనరల్ గా టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ యూజ్ చేస్తున్నాం. ఓకే, ఆల్రెడీ మారుతి సుజుకి ఫస్ట్ నుంచి, అంటే నాకు తెలిసినప్పుడు మారుతి సుజుకి కంపెనీ ఆల్రెడీ కార్లని తయారు చేస్తుంది, పంపిస్తుంది. మరి మారుతి సుజుకి కార్లు ఉన్నప్పుడు టాటా వాళ్ళతో ఏం పని ఉంది, హుండైతో ఏం పని ఉంది అంటే ఎవరి స్టైల్ వాళ్ళది. హుండై వాళ్ళది ఒక స్టైల్ ఉంటుంది, టాటా వాళ్ళది ఒక స్టైల్ ఉంటుంది, మారుతి సుజుకి వాళ్ళది ఒక స్టైల్ ఉంటుంది, బట్ వర్కింగ్ ఆ సేమ్. అంతే కదండి, అన్ని ట్రాన్స్పోర్ట్ కోసమే కదా మనం యూజ్ చేస్తుంది, బట్ వర్కింగ్ స్టైల్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే ప్రోగ్రామ్ లాంగ్వేజెస్, నంబర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్న ఏ లాంగ్వేజ్ కి ఆ లాంగ్వేజ్ స్టైల్ అంటూ ఉంటుంది అన్నమాట, ఆ స్టైల్ ని యూజ్ చేసి పర్ఫామ్ చేస్తుంది. ఓకేనా? క్లియరా? సో నౌ వీఆర్ గోయింగ్ టు పైథాన్. ఓకే రైట్, పైథాన్, పైథాన్ కు వచ్చినాము. రైట్, ఎందుకు పైథాన్ అని వచ్చింది, పేరు ఎందుకు వచ్చింది, అసలు పైథాన్ ని ఎవరు కనిపెట్టినారు, ఎందుకు దాన్ని యూజ్ చేస్తున్నాం, దాని వల్ల ఉపయోగాలు ఏమి, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ అండ్ వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ పైథాన్, వై వీఆర్ గోయింగ్ టు యూజ్ పైథాన్, ఆల్రెడీ వీ హ్యావ్ సో మెనీ లాంగ్వేజెస్ లైక్ జావా, సిసి ప్లస్ ప్లస్, అవన్నీ కాదని చెప్పి మనం పైథాన్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? రైట్. సో ఈ పైథాన్ అనేది ఎవరు క్రియేట్ చేశారంటే గుడో వాన్ రోసమ్, GUIDOVANROSSUM. ఇతను నెదర్లాండ్ లో 1990 లో ఈ పైథాన్ అనేది
క్రియేట్ చేశాడు. ఓకేనా? అసలు ఈ పైథాన్ అనే పేరు ఎందుకు వచ్చింది? వై వి గాట్ పైథాన్ అనేది ఎందుకు వచ్చింది అంటే, యాక్చువల్లీ పైథాన్ వచ్చేసి ఎందుకు వచ్చిందంటే, అమెరికాలో బీబీసీ వాళ్ళు ఒక సర్కేస్ ని రన్ చేసేవాళ్ళు. ఓకేనా? ఒక సర్కేస్ ని రన్ చేసేవాళ్ళు. ఆ సర్కేస్ లో నుంచి తీసుకున్న పదమే ఈ పైథాన్. అర్థమవుతుందా? ఓకేనా? సో ఈ పైథాన్ ఆ విధంగా వచ్చింది. నెక్స్ట్, ఎందుకు పైథాన్ యూజ్ చేస్తున్నాము? వై వీఆర్ గోయింగ్ టు పైథాన్? పైథాన్ ఎవరు కనిపెట్టారో చూశాము. పైథాన్ అనే వర్డ్ ఎందుకు వచ్చిందో చూశాము. ఇప్పుడు పైథాన్ ఎందుకు యూజ్ చేయాలి? అసలు పైథాన్ వర్షన్స్ ఏంటివి? ఓకేనా, చూద్దాం. పైథాన్ వచ్చేసి యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. పైథాన్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామ్. అసలు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటి? ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటి? ఎందుకు దాన్ని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటున్నాం? ఎందుకు అంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ నథింగ్ బట్ నేను ఒక సిస్టంలో చేసిన ప్రోగ్రామ్ ఏదైతే రన్ చేసింటానో, మరి అదే ప్రోగ్రామ్ని మరి ఇంకో సిస్టంలో రన్ చేస్తే కూడా ఈ సిస్టంలో ఏ అవుట్పుట్ వచ్చిందో ఆ సిస్టంలో కూడా అదే అవుట్పుట్ వస్తుంది. సో అటువంటి వాటిని మనము ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను విండోస్ 2000 లో ఎగ్జాంపుల్ సర్వీస్ ప్యాక్ 2లో ఇన్స్టాల్ చేసి పైథాన్ ప్రోగ్రామ్ రన్ చేసింటాను. దాన్ని తీసుకొచ్చి విండోస్ 7లో అదే ప్రోగ్రామ్ని నేను రన్ చేస్తే రన్ అవుతుంది. ఓకేనా? రన్ అవుతుంది. సో అటువంటి వాటినే మనము ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని అంటాము. మిగతా వాటిలో యాక్చువల్లీ మనము ప్రోగ్రామ్ రాయాలి అంటే ఇట్స్ టేక్ మోర్ కోడింగ్, అంటే మోర్ స్టెప్స్. ఒక కోడ్ రాయాలంటే ఎక్కువ స్టెప్స్ తీసుకుంటుంటాయి. బట్ వెన్ కమ్స్ టు పైథాన్, పైథాన్ అనేది మనము తక్కువ కోడ్లో ఈజీగా అర్థమయ్యే విధంగా మనం కోడింగ్ అనేది డిజైన్ చేసుకుంటాం, అంటే కోడింగ్ అనేది రాస్తాం. అందువల్ల పైథాన్ని మనము యూజ్ చేస్తాము. నెక్స్ట్, పైథాన్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఓకే, సో జస్ట్ లైక్ ది జావా. జావా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ ఎలాగో, అంటే మెథడ్స్ అవన్నీ క్లాస్లో పెట్టుకొని మనము ఆ ఫంక్షనాలిటీని పర్ఫామ్ ఎలా చేస్తామో పైథాన్లో కూడా అదే విధంగా చేస్తాము. తర్వాత వచ్చేసి ఇట్ ఈజ్ ఏ వాస్ట్ లైబ్రరీస్. అంటే మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లైబ్రరీస్ ఎలా ఉన్నాయో పైథాన్లో కూడా వాస్ట్ లైబ్రరీస్ ఉన్నాయి. తర్వాత ఇట్ ఈజ్ ఫ్లెక్సిబిలిటీ. ఓకే, తర్వాత ఈ పైథాన్ అనేది లైనక్స్లో రన్ చేసుకోవచ్చు, విండోస్లో రన్ చేసుకోవచ్చు, మైక్లో కూడా రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఓకేనా? తర్వాత పైథాన్ సింటాక్స్ ఉంది కదా, అది వచ్చేసి అది ఇందాక నేను చెప్పాను కదా, ఇట్ ఈస్ డెవలప్డ్ ప్రోగ్రామ్ విత్ ఫ్యూయర్ లైన్స్. అంటే తక్కువ లైన్స్లో మనం ప్రోగ్రామ్ని రాసుకోవచ్చు. ఓకే, దీస్ ఆల్ ఆర్ ద. ఇంకో విషయం ఏమంటే, జనరల్గా మనము సీలో కానీ జావాలో కానీ మనము ఏదన్నా ప్రోగ్రామ్ రాసినప్పుడు ఆ లైన్ ఎండ్ అయ్యింది అంటే మనం ఏం చేయాలి? కంపల్సరీ సెమికోలన్స్ అనేటివి యూజ్ చేయాలి. బట్ వెన్ కమ్స్ టు పైథాన్, నో నీడ్ టు అసైన్ ది సెమికోలన్. అంటే ప్రోగ్రామ్ లైన్ అయిపోయింది అంటే మనం సెమికోలన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయినామంటే ఆటోమేటిక్గా అది నెక్స్ట్ లైన్లోకి వచ్చేసిందని తీసేసుకుంటుంది. ఓకేనా? దీస్ ఆల్ ఆర్ ద బెస్ట్ ఫ్యూచర్స్ అండ్ ఫ్యూచర్స్ టు ఫర్ యూజింగ్ ది పైథాన్ లాంగ్వేజ్. ఓకేనా? రైట్. సో ప్రెజెంట్ హౌ మెనీ వర్షన్స్ ఆర్ దేర్? వర్షన్స్ ఏమేమి యూజ్ చేస్తున్నామంటే, ఫస్ట్ పైథాన్ 1.0 వచ్చేసి January 1994లో ఇంట్రడ్యూస్ అయ్యింది. ఓకేనా? నెక్స్ట్, పైథాన్ 2.0 వచ్చేసి October 2000లో అయ్యింది. నెక్స్ట్, పైథాన్ 3.0 వచ్చేసి December 2008లో అయ్యింది. ప్రెజెంట్ వీఆర్ ఈ 3.8 వర్షన్. ఓకేనా? సో మనము 3.8 వర్షన్ పైథాన్ని యూజ్ చేస్తున్నాము. రైట్, పైథాన్ ఇప్పుడు ఎలా మనము డౌన్లోడ్ చేసుకోవాలి? హౌ
we have to download the Python software. So manamu www.python.org chusamu ante okay. ఓఆర్జి లోకి వెళ్తే మనకి ఇలా సైట్ వస్తుంది. దీంట్లో మనము డౌన్లోడ్స్ లోకి వెళ్ళి డౌన్లోడ్స్ లో మనము ఏది యూస్ చేస్తున్నాము, విండోస్ యూస్ చేస్తున్నామా, మ్యాక్ యూస్ చేస్తున్నామా, లేదు అదర్ యూస్ చేస్తున్నామా అనేది ఇక్కడ ఉంటుంది. సో మనం ఏం చేయాలి, విండోస్ కాబట్టి విండోస్ సెలెక్ట్ చేసుకోవాలి. దానికంటే ముందు మనకు ఆల్రెడీ ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ పైథాన్ 3.8.2 అని ఉంది. జస్ట్ ఇది క్లిక్ ఇస్తే మనకి ఈ విధంగా ఇన్స్టాల్ ఇది అవుతుంది. ఓకేనా? సో డౌన్లోడ్ అయ్యాక దాని మీద మనం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం డౌన్లోడ్ అయ్యాక డబుల్ క్లిక్ ఇస్తే అది రన్ అయ్యి మనకి ఇన్స్టాల్ అవుతుంది. ఈ విధంగా మనము పైథాన్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటాం. అనిపించింది అందరికీ? హలో, రైట్. నెక్స్ట్, సో ఇప్పుడు పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసాం. నెక్స్ట్, పైథాన్ ఎలా ఓపెన్ చేయాలి, పైథాన్ ఎలా ఓపెన్ చేయాలి అనేది చూద్దాం. యాక్చువల్లీ ఈ పైథాన్ అనేది మనము రెండు విధాలుగా కోడ్ ని రాయొచ్చు, ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఐడిఈలో రన్ చేయొచ్చు, లేదా నోట్ ప్యాడ్ లో రాసి రన్ కమాండ్ లో మనము ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మరి ఫస్ట్ మనము పైథాన్ ఐడిఈలో చూద్దాం. ఓకేనా? సో స్టార్ట్ బటన్ లోకి వెళ్ళి ఇక్కడ మనకి పైథాన్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఓకే, ఈ పైథాన్ ఫోల్డర్ లో క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ ఐడిఎల్ఈ అని చెప్పి ఒకటి చూపిస్తుంది. సో జస్ట్ అది క్లిక్ ఇచ్చినామంటే మనకి ఒక షెల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద పైథాన్ షెల్. అందరు కనపడుతుంది కదండి? ఓకే, రైట్. సో ఇది షెల్. ఫస్ట్ థింగ్, మనము ఇవి పైథాన్ కానీ జావా కానీ ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలనుకుంటున్నాము, అసలు ఏ మెథడాలజీ యూజ్ చేయాలనుకుంటున్నాము అనేది ఒక క్లియర్ పిక్చర్ తెచ్చుకొని దాని ప్రకారం ఆలోచించి మనం కోడింగ్ రాస్తే మనకి ఈజీగా అవుట్పుట్ అనేది వస్తుంది, ఈజీగా సాఫ్ట్వేర్ డెవలపర్ అవుతారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే జస్ట్ వెల్కమ్ టు పైథాన్ అని చెప్పి డిస్ప్లే అవ్వాలి, అవుట్పుట్ రావాలి నాకు. ఓకేనా? సో ఈ షెల్లో మనము డైరెక్ట్గా ఇక్కడ రాయొచ్చు కోడ్ని. ఓకే, అంటే అవుట్పుట్ వచ్చింది కదా. నేనేం చేశాను, జస్ట్ అక్కడ ప్రింట్ వెల్కమ్ టు పైథాన్ వరల్డ్ అన్నాను, రైట్. పైథాన్ వరల్డ్ అన్నాను, అది అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, దీన్ని క్లోజ్ చేశాను. ఓకేనా? క్లోజ్ చేసినాను కదా. క్లోజ్ చేశాక మరి నేను పైథాన్ని ఓపెన్ చేస్తాను. పైథాన్ ఐడి ఓపెన్ చేశాను. ఇందాక రాసిన కోడ్ ఎక్కడుంది? నేను ఇందాక ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాను కదా. సో ఆ స్టేట్మెంట్ ఎక్కడుంది? లేదు. సో మనం డైరెక్ట్గా సెల్లులో రాస్తే మనం ఏదైతే రాసినామో కోడ్ వన్స్ ఒకసారి క్లోజ్ అయ్యిందంటే ఆ స్టేట్మెంట్ అనేది ఎరేజ్ అవుతుంది. సో మరి ఎలా, నేను రాసిన కోడ్ నేను మరీ చూడాలి, మరి ఇంకోసారి నాకు ఉపయోగపడుతుంది, అది ఎలా అంటే ఇక్కడ మనకి ఫైల్లోకి వెళ్ళి న్యూ ఫైల్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ న్యూ ఫైల్లోకి క్లిక్ ఇస్తే ఇక్కడ మనకి కొత్త పాపప్ మెను అన్టైటిల్ అనే దాంతో ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఇప్పుడు నేను ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాను.
రైట్. సో ఇప్పుడు నేను ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాను, అంటే ఎంటర్ కొడితే అవుట్పుట్ వస్తుందా? నాకు రాదు. సో అప్పుడు నేను ఏం చేయాలి? సేవ్ లే ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేసుకోవాలి. మోస్ట్ ప్రాబబుల్లీ చాలా మంది ఏం చేస్తుంటారంటే, జనరల్ గా పైథాన్ అనేది ఏ డ్రైవ్ లో అయితే స్టోర్ అయ్యి ఉంటుందో ఆ స్టోర్ లోనే ఆ పర్టికులర్ ఫైల్ ని సేవ్ చేస్తారనమాట. ఓకే రైట్, చూడండి ఏమని వెల్ ఓకే వెల్ అని ఇచ్చాను రైట్, సేవ్ చేశాను. మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, సార్ జనరల్ గా వర్డ్ కానీ పవర్ పాయింట్ కానీ నెక్స్ట్ ఎక్సెల్ కానీ ప్రతి దానికి మనం ఫైల్ సేవ్ చేసుకున్నామంటే ఒక ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది, ఓకే డాట్ డిఓసి డాక్యుమెంట్ డాట్ ఎక్స్ఎక్స్ఎల్ డాట్ పిపిటి. అంటే ఎక్స్టెన్షన్ అంటే ఏంటి అంటే ఆ యొక్క సాఫ్ట్వేర్ యొక్క ఫైల్ అని అర్థం చేసుకోవడానికి మనము ఫైల్ ఎక్స్టెన్షన్ అనేది యూజ్ చేస్తాం. మరి పైథానికి ఏమి యూజ్ చేస్తాము అంటే డాట్ పివై. మరి డాట్ పివై అన్నప్పుడు మీరు ఇందాక ఫైల్ సేవ్ చేసినప్పుడు డాట్ పివై అని ఇయలేదే అని మీకు డౌట్ రావచ్చు. సో అది మరీ చెప్తాను రైట్. సో ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ రాశాను, రాసినాక ఇప్పుడు అది రన్ అవ్వాలి. రన్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ రన్ ఆప్షన్లోకి వెళ్ళి రన్ మాడ్యూల్ అని క్లిక్ ఇవ్వాలి. వచ్చేసిందా మనకి ఆన్సర్? నేను ఏదైతే ప్రింట్ స్టేట్మెంట్ రాశానో అది ఎగ్జిక్యూట్ అయిందే. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయిన ఫైల్ ఎక్కడ ఉంది? సి యూజర్ చైతన్య అప్డేట్ లోకల్ ప్రోగ్రామ్ పైథాన్ పైథాన్ 37 వెల్కమ్ దాంట్లో ఉంది. ఓకేనా రైట్. సో ఇప్పుడు మనము షెల్ లో ఎలా రన్ చేయాలో ప్రోగ్రామ్ అనేది చూసాము అవునా. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ లో ఎలా రన్ చేయాలనేది చూద్దామా ఒకసారి. అది చూశాక మనం ప్రోగ్రామ్ లోకి వెళ్దాం. ఓకే సో బిఫోర్ గోయింగ్ టు కమాండ్ ప్రాంప్ట్ లోకి ఫస్ట్ మనము పాత్ సెట్ చేసుకోవాలి అవునా. సో రన్ ఇప్పుడు యూజర్స్ చైతన్య అంటే ఇన్బిల్ట్ గా నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను, యూజర్ అనే ఫోల్డర్ డ్రైవ్ లో సి అనే డ్రైవ్ లో యూజర్స్ అనే ఫోల్డర్ చైతన్య అనే ఫోల్డర్ లో ఉన్నాను. ఇప్పుడు నేనేం చేశాను, సిడి బ్లాక్ చేసాను అంటే ఇప్పుడు సి డ్రైవ్ కి వచ్చింది. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా, నాకు సి డ్రైవ్ లో వద్దు, సి డ్రైవ్ లో నాకు వద్దు, నేను డ్రైవ్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఎలా? అప్పుడు ఎలా అంటే నేను ఇప్పుడు ఈ డ్రైవ్ లోకి కావాలనుకుంటున్నాను. అప్పుడు అంటే మనం సిస్టమ్ లో డ్రైవ్స్ ఉంటాయి కదండి, మై కంప్యూటర్ లోకి వెళ్ళి దానిలో చూస్తే ఆ డ్రైవ్స్ లో మనకి ఏ డ్రైవ్ లో కావాలంటే ఆ డ్రైవ్ నేమ్ ఎంటర్ చేసి సెమికోలన్ ఎంటర్ చేయాలి. చూడండి ఆటోమేటిక్ గా ఈ డ్రైవ్ లోకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ డ్రైవ్ లోకి వచ్చినాక మనం ఏం చేయాలి, ఒక ఫోల్డర్ అనేది ఆల్రెడీ మనకు ఉంటుంది అవునా. సో ఆ ఫోల్డర్ యొక్క పేరుని అసైన్ చేయాలి. దానికంటే ముందు సిడి స్పేస్, ఇప్పుడు నేను దాంట్లో బిహెచ్ఏఎస్ కేఈ కేఏఆర్ భాస్కర్ పైథాన్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఆల్రెడీ నేను ఈలో క్రియేట్ చేస్తున్నాను. చూద్దాం ఒకసారి ఆ ఫోల్డర్ ఉందో లేదో. ఇక్కడ ఉంది చూడండి భాస్కర్ పైథాన్ అని చెప్పి. సో నాకు ఈ ఫోల్డర్ లో నేను ఏవైతే ప్రోగ్రామ్స్ రాస్తున్నానో ఆ ప్రోగ్రామ్స్ యొక్క ఫైల్స్ అన్ని వచ్చి నాకు ఈ ఫోల్డర్ లో సేవ్ అవ్వాలి. సో అప్పుడు భాస్కర్ పైథాన్ అని ఇచ్చి ఎంటర్ కొట్టాను. చూసారా భాస్కర్ పైథాన్ లో మనకి ఆల్రెడీ ప్రోగ్రామ్ అనేది అంటే పాత్ అనేది సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, నోట్ ప్యాడ్ తీసుకుందాం.
సో ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నా జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తున్నాను సో దీన్ని సేవ్ చేస్తున్నా ఎక్కడ సేవ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు పాత్ నేను ఎక్కడ పెట్టుకున్నాను ఈ డ్రైవ్ లో భాస్కర్ పైథాన్ అనే ఫోల్డర్ లో పెట్టుకున్నాను ఓకేనా సో ఇక్కడ భాస్కర్ పైథాన్ లో నేను దీనికి ఏమన్నంటే WEL అని చెప్పి ఓకే ఇక్కడ WEL డాట్ ఎక్స్టెన్షన్ పైథాన్ యొక్క ఎక్స్టెన్షన్ ఎందుకు డాట్ పివై కంపల్సరీ మనము నోట్ ప్యాడ్ కానీ అదర్ ప్యాడ్స్ కానీ యూజ్ చేసి ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు కంపల్సరీ మనము డాట్ పివై అని చెప్పి ఎక్స్టెన్షన్ ఇవ్వాలి ఓకేనా ఇచ్చి సేవ్ చేశాను చూడండి WEL అని వచ్చిందా వచ్చింది కదా ఇప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను WEL డాట్ పైథాన్ స్పేస్ WEL డాట్ పివై ఎంటర్ వచ్చిందే అదేనా నేను రాసింది ఇక్కడ ఓకే ఒకసారి చేంజ్ చేద్దాం వెల్కమ్ టు పైథాన్ ఫోరం ఎగ్జిక్యూట్ అయిందండి సో కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేసి మనం ఈ విధంగా ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఇప్పుడు చూడండి మనం ప్రోగ్రామ్ రన్ చేయాలన్నప్పుడు కంపల్సరీ మనం ఏమని ఇవ్వాలి పైథాన్ స్పేస్ WEL డాట్ పివై కంపల్సరీ ఆ ఫార్మాట్ ఇస్తేనే మనకి ఆ పర్టికులర్ ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఒకసారి చూడండి నేను పైథాన్ అని ఇవ్వకుండా డైరెక్ట్ WEL డాట్ పివై అని ఇచ్చాను ఇలా కూడా వస్తుంది జనరల్ అయితే పెద్ద ప్రోగ్రామింగ్ అంటే ఎక్కువ ప్రోగ్రామింగ్ ఉన్నప్పుడు మనం కంపల్సరీ దాని యొక్క ఫార్మాట్ పైథాన్ స్పేస్ WEL డాట్ పివై అని ఇస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది బట్ నాకు డైరెక్ట్ ప్రోగ్రామింగ్ ఫైల్ నేమ్ ఇచ్చిన ఎగ్జిక్యూట్ అయింది ఎందుకంటే డాట్ పివై ఇచ్చినందుకు అది ఇన్బిల్ట్ గా పైథాన్ లోకి తీసేసుకున్నట్టు రైట్ కమాండ్ ప్రాంప్ట్ లో చేసినప్పుడు జస్ట్ మెన్షన్ కూడా వస్తుంది సార్ సో ఈ విధంగా మనము కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేసి ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తాము సో ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి సార్ అక్కడ పైథాన్ షెల్ ఉంది కదా అవును మేడం అందులో రిబ్యూలేషన్ సింబల్ ఎందుకు ఉంది సార్ అంటే దాని పర్పస్ ఏంటి స్టార్టింగ్ లో త్రిబుల్ గ్రేటర్ దాన్ ఉంది కదండి సార్ మనం పైథాన్ ఓపెన్ చేసినప్పుడు ఐడియల్ అంటే అక్కడ నుంచి మనం ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతున్నట్టు దానికి ఇండికేషన్ సార్ ఇంకొకటి సిడి అంటే ఇంకా సిడి స్పేస్ అని ఇస్తున్నాం కదా సిడి స్పేస్ ఫైల్ నేమ్ ఇస్తున్నాం సార్ ఫోల్డర్ నేమ్ ఫైల్ నేమ్ సార్ సో సిడి అంటే ఏంటి సార్ ఇక్కడ సిడి అంటే కాంపాక్ట్ డిస్క్ మేడం అంటే కాంపాక్ట్ డిస్క్ ఫుల్ ఫామ్ మేడం నాకు ఒక డౌట్ సార్ ఇప్పుడు మీరు సింగిల్ లైన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసినారు కదా ఇప్పుడు ఆ కమాండ్ దాంట్లో
అలా నేను టూ లైన్స్ రిపేర్ చేయనికి ఏమన్నా వచ్చినా సార్? ఇప్పుడు నెక్స్ట్ చేస్తాను మేడం, ఒక్కటే కాదు మేడం, అడిషన్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు, ప్రతిదీ చేయొచ్చు. ఆహా, ఇప్పుడు వెల్కమ్ టు జావా అని ఇచ్చినారు కదా, దానికి ఇంకొక లైన్ ప్రింట్ వచ్చేటట్టు ఏమైనా చేయగలుగుతారా? ఐడి ప్రాంప్ట్ చేయొచ్చునా సార్? ఆహా, ఈడ కాదు సార్, అక్కడ చేయొచ్చు. ఓన్లీ ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడైనా డైరెక్ట్ ఐడియల్ ప్రాంప్ట్ లో ఇక్కడైనా కోడింగ్ ద్వారా చేస్తే వస్తుంది కదా, అలాగనే టూ లైన్స్ ఎడ్యుకేట్ చేసి రన్ చేయొచ్చునా? చేయొచ్చు మేడం. ఇప్పుడు చూడండి, a equals to 10 ఇచ్చారు, ఫస్ట్ b equals to 20 ఇచ్చారు, ఓకే, c equals to a plus b ఇచ్చారు, తర్వాత ప్రింట్ ఓకే సార్. ఓకే సార్, ఆల్ఫా ఇది నెంబర్స్ లో చేసినారు కదా, అలాగనే స్ట్రింగ్ లో చేసి చూపిస్తారా? నెక్స్ట్ చూపిస్తాం మేడం. ఇప్పుడు ఫస్ట్ జస్ట్ వెల్కమ్ టు పైథాన్ మేడం, ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ కదా, ఫస్ట్ స్టార్టింగ్ చెప్తున్నాము, ప్రతిదీ స్టెప్ బై స్టెప్ వస్తాను, కంపల్సరీ చెప్తాను. వెల్కమ్ టు పైథాన్ ప్రోగ్రామింగ్. మళ్ళీ కింద వచ్చేసి నెక్స్ట్ లైన్ లో విజయ్ భాస్కర్ ఐటి అండ్ సిటీ ట్రైనర్ రావాలి నెక్స్ట్ లైన్ లో. ఇక్కడ మనం క్లోజ్ చేసి ఎంటర్ చేస్తే అది ఆటోమేటిక్ గా ఆన్సర్ వచ్చేస్తుంది మేడం. ఆహా, ఓకే సార్, సింగిల్ లైన్. నెక్స్ట్ ఆ లైన్ కిందనే ఇది పైథాన్ ప్రోగ్రామ్ చెప్పి ఆ లైన్ కిందనే నాకు విజయ్ భాస్కర్ అని రావాలి. మళ్ళీ ఇట్లా గ్యాప్ కూడా ఉండొద్దు. మనం ఇప్పుడు స్ట్రీ ప్రోగ్రామ్ లో అయితేనా స్లాష్ ఎన్ అని పెట్టేసి న్యూ లైన్ మళ్ళీ కింద రాసి ఇంకొక లైన్ అని రాస్తాం, కానీ ఇక్కడ ఏం చేయాలో మనకి మీకు ఏమైనా ఐడియా ఉంటుందేమో అని నేను అడుగుతున్నా సార్. లేదు మేడం, ఐడియా లేదు. జనరల్ గా మనం ఫైల్ అయితే చేసుకోవచ్చు, కానీ ఈ ఐడియాలో మల్టిపుల్ లైన్స్ స్టేట్మెంట్ వచ్చేది. అదే మనం సి ప్రోగ్రామ్ లో ఒక స్లాష్ ఎన్ అని యూజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ రాయొచ్చు, ప్రింట్ ఎఫ్ అని యూజ్ చేసి. కానీ మనం నోట్ ప్యాడ్ యూజ్ చేసి చేయొచ్చు, కానీ ఇక్కడైతే చేయలేం, ఐడియల్ ప్రాంప్ట్ కమాండ్ లో అయితే యూజ్ చేయలేం. నెక్స్ట్ ఇంకా ఇంకెవరికన్నా హలో సార్, నోట్ ప్యాడ్ కి షెల్ కి డిఫరెన్స్ ఏంటి సార్? హలో, అర్థమైందా సార్? సార్ షెల్ కి నోట్ ప్యాడ్ కి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే అందులో యూజ్ చేస్తే ఎలా? ఇందులో చెప్తాను.
మేడం ఏది మేడం అడిగారు మీరు ఇందాక? హలో 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 మేడం, ఇందాక ఏదో డౌట్ అడిగారు సార్. షెల్ కీ నోట్ ప్యాడ్ కి డిఫరెన్స్ ఏంటి అని అడిగాను సార్. యాక్చువల్లీ షెల్లో వచ్చేసి ఇన్బిల్ట్ గా ఏ లాంగ్వేజ్ అయితే, ఏ లాంగ్వేజ్ కోసం అయితే మనం షెల్ యూజ్ చేస్తున్నామో దానికి ఇన్బిల్ట్ గా కొన్ని కమాండ్స్ ఉంటాయి మేడం షెల్ కి. ఇప్పుడు ఇది పైథాన్ ఐడిఎల్ఈ షెల్ కాబట్టి దీంట్లో కొన్ని కమాండ్స్ అనేటివి ఇన్బిల్ట్ గా ఉంటుంది. బట్ వెన్ కమ్స్ టు నోట్ ప్యాడ్ ఆ కమాండ్స్ అనేటివి ఉండవు. నోట్ ప్యాడ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే జస్ట్ ఫర్ ది టైపింగ్ ద డాక్యుమెంట్ అండ్ సేవింగ్ ద డాక్యుమెంట్, దానికోసం అనేది మనము యూజ్ చేస్తాం. ఓకే, ఇన్బిల్ట్ గా కమాండ్స్ అనేటివి ఉండవు మేడం. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? చూడండి, యాక్చువల్లీ ఇది ఫస్ట్ చూపించాల్సింది, నేను మర్చిపోయాను. సో ఇప్పుడు చూడండి, డిఫరెంట్ లాంగ్వేజెస్ యూజ్ చేసి నేను హలో స్టేట్మెంట్ ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, సి లాంగ్వేజ్ కి వచ్చేసరికి యాష్ ఇంక్లూడ్ stdio.h అంటే మనము ఏ డైరెక్టరీని అయితే డైరెక్టరీలో యూజ్ చేస్తున్నామో ఆ డైరెక్టరీ కాల్ చేస్తున్నాము, చేసి మెయిన్ ఎంటర్ చేసి తర్వాత ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తున్నాం. అంటే ఉత్త హలో ప్రింట్ చేయడానికి మనకి ఎన్ని స్టెప్స్ పడుతున్నాయి? 1, 2, 3, 4, 5. సిలో 5 స్టెప్స్ పడుతున్నాయి. వెన్ కమ్స్ టు జావా ఎన్ని స్టెప్స్ పడుతున్నాయి? 7 స్టెప్స్ పడుతున్నాయి. సో వెన్ కమ్స్ టు పైథాన్ ఓన్లీ సింగిల్ లైన్ లో మనము హలో స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకేనా, క్లియరా, అర్థమైందండి? సో ఇప్పుడు మనము ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో, ఎలా రన్ చేయాలో చూసాం. సో ఇప్పుడు మనము ప్రోగ్రామ్ లోకి వెళ్దాం. ఓకే, ప్రోగ్రామ్ లోకి వెళ్ళేటప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సో ప్రోగ్రామ్ లోకి మనం ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు మనకి కంపల్సరీ మనం ఏదైతే అవుట్పుట్ లో ప్రింట్ కావాలి అనుకుంటున్నామో వాటిని మనము కోలన్స్ లో పెట్టాలి. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను వెల్కమ్ టు పైథాన్ వరల్డ్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేశాను. సో ఆ స్టేట్మెంట్ నాకు అవుట్పుట్ గా రావాలి అంటే నేను ఏం చేయాలి? సెమికోలన్స్ ఇవ్వాలి. ఒక్కసారి నేను సెమికోలన్స్ ఇవ్వలేదు అంటే అది ఎర్రర్ గా చూపిస్తుంది. ఓకేనండి, రైట్. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 2 నంబర్స్ ని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఆ 2 నంబర్స్ ని యాడ్ చేయాలనుకున్నప్పుడు నేనేం చేస్తున్నాను, న్యూ ఫైల్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను రన్ చేస్తున్నా ఈ ప్రోగ్రామ్ ని. అవుట్పుట్ వచ్చింది కదా,
వాల్యూ ఆఫ్ సి ఈస్ 30 అని. అంటే ఇక్కడ ఏమవుతుంది, వాల్యూ ఆఫ్ సి అనేది నేను ఇక్కడ కోలన్స్ లో పెట్టాను. చూసారా, ఇక్కడ వాల్యూ ఆఫ్ సి ఈస్ అనేది కోలన్స్ లో పెట్టాను. అంటే కోలన్స్ లో పెడితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి కింద చూసారా ఇక్కడ నాకేమొచ్చింది, వాల్యూ ఆఫ్ సిఈస్ 30 అని వచ్చింది. నెక్స్ట్ లైన్ లో ఏమొచ్చింది, 30 వచ్చింది. నెక్స్ట్ లైన్ లో వెల్కమ్ వచ్చింది. తర్వాత ఏమొచ్చింది, ఎర్రర్ వచ్చింది. అంటే మనకు కావాల్సిన అవుట్పుట్ న్యూమరికల్ అంటే అడిషన్ గానీ సబ్ట్రాక్షన్ గానీ ఏదైనా వాల్యూ కావాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, కోలన్స్ లో ఇవ్వకూడదు. ఏదైతే అవుట్పుట్ లో మనకి డిస్ప్లే అవ్వాలి అనుకుంటామో ఆ వర్డ్స్ ని మనము కోలన్స్ లో ఇవ్వాలి. ఇక్కడ చూడండి, నేను ప్రింట్ వెల్కమ్ దగ్గర కోలన్స్ లో ఇవ్వలేదు, అందుకు నాకు అక్కడ ఎర్రర్ అనేది చూపిస్తుంది. సరే, ఇప్పుడు నాకు ఎగ్జిక్యూట్ అయింది. ఓకేనా, అర్థమైందండి. ఈ విధంగా మనము కోడ్ అనేది రాయాలి. ఓకే, సో ఇప్పుడు మనం వాల్యూస్ ఎలా అసైన్ చేయాలో చూసాం. అదే మనము జావా కానీ సి కానీ చూస్తే ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10, ఇంట్ బి ఈక్వల్స్ టు 20, అంటే అవి ఇంటీజర్స్ అని వాటికి ముందే మనము అసైన్ చేస్తున్నాం. మరి మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు 10 అన్నారు, బి ఈక్వల్స్ టు 20 అన్నారు, మరి పై సిస్టమ్ కి ఎలా తెలుస్తుంది ఏ 10 అంటే ఏంది ఇంటీజర్ వాల్యూ? అంటే ఏలో మనము ఇంటీజర్ వాల్యూని సేవ్ చేస్తున్నామని చెప్పి మనము అక్కడ డిక్లేర్ చేయడం లేదు కదా. మరి ఎలా అసైన్ చేస్తుందంటే పైథాన్ లో ఇన్బిల్ట్ గా డేటా టైప్స్ అనేటివి ఉంటుంది, ఇన్బిల్ట్ గా. సో ఆ ఇన్బిల్ట్ గా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం ఇనిషియలైజ్ చేయకుండా కూడా పైథాన్ ఆటోమేటిక్ గా ఆ డేటా టైప్ కింద కన్సిడర్ చేసుకొని దాన్ని మనకి ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ చూపిస్తుంది. ఓకేనా, క్లియర్ అండి? ఇదే ప్రోగ్రామ్ ని ఓకేనండి. నెక్స్ట్, ఇప్పుడు మనం ఏం చేసినాము ఇందాక, అంటే ముందే వాల్యూస్ ని అసైన్ చేసుకున్నాము. అవునా, ముందే వాల్యూస్ ని అసైన్ చేసుకున్నాము. అంటే ఏ ఈక్వల్స్ టు 20 అని, బి ఈక్వల్స్ టు 20 అని, అంటే ఆల్రెడీ మనం అసైన్ చేసుకున్నాం. నాకు అట్లా అసైన్ చేసుకోకుండా రన్ టైంలో ఎగ్జిక్యూట్ టైంలో నాకు నాకు వాల్యూస్ అసైన్ చేసుకున్నప్పుడు రావాలి. ఓకేనా, అది ఎలానో ప్రోగ్రామ్ చూద్దాం ఒకసారి. Thank you.
నాకు ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చింది ఎర్రర్ ఎవరైనా చెప్పగలరా? నాకు అక్కడ ఎర్రర్ వచ్చింది, బి దగ్గర ఎర్రర్ చూపిస్తుంది రెడ్ కలర్ లో. ఎందుకు వచ్చిందో చెప్పగలరా? ఎన్ని బ్రాకెట్లు అయితే ఓపెన్ చేస్తామో అన్ని బ్రాకెట్లు క్లోజ్ చేయాలి. ఎంటర్ వాల్యూ ఆఫ్ ఏ అని వచ్చిందే, ఓకేనా? ఇప్పుడు నేను వాల్యూని ఎంటర్ చేశా. ఎంటర్ అవుట్పుట్ వచ్చిందండి. హలో, కరెక్టేనా? అంటే కీబోర్డ్ తో త్రూ కీబోర్డ్ మనం వాల్యూస్ ఎట్లా అసెండ్ చేసుకోవాలనే దానికి ఇది మనకి సింటాక్స్. ఇంట్, ఓకే, ఇంట్ ఇన్పుట్ అనేది మనకి తర్వాత మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో, అది ఏదైతే ప్రింట్ అవ్వాలనుకుంటామో దాని యొక్క ఇది. ఈ విధంగా మనం కీబోర్డ్ నుంచి వాల్యూస్ ని రీడ్ చేస్తాం. ఓకే, రిమైనింగ్ డేటా టైప్స్ అండ్ ఆపరేటర్స్ వచ్చేసి మన శ్వేత మేడం కంటిన్యూ చేస్తారు. ఓకేనా? డీజీ సార్,